దేశద్రోహం కేసులో జైల్లో ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరుపుతుంది. కన్నయ్యకు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలు లేకపోవడం, ఈ కేసులో సాక్ష్యంగా పోలీసులు ఇచ్చిన వీడియో నకిలీగా తేలడంతో బెయిల్ రావడం ఖాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 9న జేఎన్యూలో జరిగిన అఫ్జల్ గురు సంతాప సభలో కన్హయ్య కుమార్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని పోలీసుల ఆరోపణ. ఇందుకు తగిన ఆధారాలు చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. కన్హయ్య బెయిల్ పిటిషన్ను విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దేశద్రోహం అంటే ఏంటో తెలుసా అంటూ పోలీసులను ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా కన్హయ్య కుమార్ను జైల్లో ఉంచడంపై సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ లాయర్ కూడా కన్హయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించారు. బెయిల్ పిటిషన్ను రిజర్వ్ చేసిన కోర్టు ఇవాళ తీర్పు ప్రకటించనుంది. కన్హయ్య కుమార్కు బెయిల్ ఇవ్వద్దని పోలీసులు కూడా గట్టిగానే వాదిస్తున్నారు. అఫ్జల్ గురుకు మద్దతుగా నినాదాలు చేసిన వారిలో కన్హయ్య కూడా ఉన్నాడని, అతడు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అతడికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కన్హయ్య మొదటినుంచి తాను ఎలాంటి నినాదాలు చేయలేదని, రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆపేందుకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. కన్హయ్య నినాదాలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో నకిలీదిగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కన్హయ్య జేఎన్యూలో ఉన్నప్పుడు రికార్డైనట్టు చెబుతున్న 7 వీడియోలు నకిలీవని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావటం ఈ కేసులో ప్రధానమైన మలుపు. అఫ్జల్ గురు సంతాప సభ ఫిబ్రవరి 9న జరిగితే ఈ వీడియో ఫిబ్రవరి 11వ తేదీన రికార్డు చేసినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. ఇదే రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి అందించాయి. ఇదే కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య పోలీస్ కస్టడీ ముగియటంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కన్హయ్య కుమార్కు బెయిల్ వస్తే మోడీ సర్కార్కి తలనొప్పి పెరిగినట్టే. రోహిత్ వేముల విషయంలో స్మృతి ఇరానీ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ ఇప్పటికే సభా హక్కుల తీర్మానమిచ్చింది. దేశద్రోహం కేసులో కన్హయ్య పాత్ర లేదని తేలితే అధికార పక్షాన్ని కడిగిపారేయాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. అటు ఇవాళ జేఎన్యూ విద్యార్థులు కన్హయ్యకు మద్దతుగా యూనివర్సిటీ నుంచి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.